భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని 786 రఫీ సేవ సంఘం పీవీఎస్ హాస్పిటల్ సహకారంతో 2500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా 786 రఫీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకొని నాయుడుపేట పట్టణంలో 2500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేస్తున్నామని తెలిపారు। ఈ లాక్ డౌన్ రద్దు చేసే వరకు 786 సేవా సంఘం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని, ఆపదలో ఉన్న వారికి 786 సేవా సంఘం అండగా ఉంటుందని, ఈ లాక్ డౌన్ కి ప్రజలు సహకరించాలని సందర్భంగా వారు కోరారు। ముందు వెహికల్ కూడా చూపించాలి। మా ఒక్కరో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మీరు ముగ్గురు। వెనక్కి వచ్చేసి మనవాడు ఒకరు ఉంటారు, అక్కడ వాళ్ళు ఉంటారు జరుగుతుంది। రేషన్ కార్డు ఇంకోటి బయట రోడ్డు బారు రోడ్డు ఓటర్ వెనకరా కొద్దిగా సెకండ్ మూడు పని మూడు ఇంకొకరు రండి అమ్మా, ఇంకొకరు రండి, జెండా పక్కది జెండా పక్క। మన భారతదేశం మొత్తం ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్లో ఉండడం జరిగింది। సో దానికి తోడుగా మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట, మన నాయుడుపేట టౌన్ రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది। ఇక్కడ ఒక 10 కేసులు రావడం జరిగింది కాబట్టి రెడ్ జోన్గా ప్రకటించారు। ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మన నాయుడుపేటలో ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్ ప్రకారం ఎంతో గొప్పగా కేసులు పెరగకుండా ఎక్కడెక్కడ పకడ్బందీగా ఈ యొక్క లాక్డౌన్ నిర్వహిస్తున్నారు। సో దానికి భాగంగా 786 సేవా సంఘం ద్వారా మన ఎమ్మెల్యే సంజీవయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన నిత్యం పేద ప్రజల కోసం అహర్నీయులు కష్టపడే వ్యక్తి।